భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుధవారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహారావు రాయికోడు మండలంలో పాదయాత్ర నిర్వహించారు. హుస్నాబాద్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘాపూర్ డిఆర్ఎస్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి తమ్ముడు, ఆ గ్రామ 1వ వార్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 25 మంది దామోదర రాజ నరసింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలతో హుస్నాబాద్ నుండి రాయకోట వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో దామోదర్ రాజ నరసింహ భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ప్రజలకు వివరిస్తూ ఈ పాదయాత్ర కొనసాగించారు. భారత్ చోడో అనే ఒక నినాదాన్ని ఇచ్చిండు. ఇది ఈ భారతదేశం మాది, మా కన్న తల్లి, మేము పరిపాలించుకుంటాము, మేము స్వేచ్ఛగా ఉంటాము, స్వేచ్ఛగా బతుకుతాము, మీకు హక్కు లేదు, మీరు ఈ దేశాన్ని వదిలిపోవాలని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చిండు. 8 ఆగస్టు 1942 దాన్ని ఏమంటారంటే క్విట్ ఇండియా మూమెంట్ అంటారు. 8 ఆగస్టు 1939 ఆనాడు మొదలైంది సుమారు 3 సంవత్సరాలు ఈ పోరాటము. అందరు పెద్ద నాయకులు దగ్గర దగ్గర, ప్రజలు, నాయకులు, స్వాతంత్ర సమర యోధులు ప్రతి ఒక్కరు ఒక దగ్గర 1 లక్ష మందికి పైగా జైల్లో పెట్టిండు 3 సంవత్సరాలు. అయినా భారతీయులు, స్వతంత్ర సమర యోధులు, పెద్దలు, త్యాగధరులు ఎవ్వరు కూడా వినలేదు. మా దేశం మాకు కావాలి, మా స్వతంత్రం మాకు కావాలి, స్వాతంత్రం మా జన్మ హక్కు. ఇంగ్లీష్లో పదం ఉన్న డూ ఆర్ డై అని చెప్పి